సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని వైశ్య భవనంలో బీజేపీ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రతినిధి రఘునందన్ రావు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకి సన్నద్ధమయ్యే కార్యక్రమంలో భాగంగా ఈరోజు దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మొదటి దశ ఎన్నికలు జరగనున్నటువంటి 5 మండలాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలకు సంబంధించిన సమావేశాన్ని కొద్దిసేపటి క్రితం ముగించుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ గెలవాలి, గ్రామాలు అభివృద్ధి కావాలి అనేటువంటి నినాదంతో ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఎన్నికలలో ప్రజల ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక తీర్మానాన్ని ఈ సందర్భంగా పార్టీ పక్షాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి పథకం కింద నేరుగా నిధులు పంపించి పల్లె సీమలు బాగుపడిన రోజే భారతదేశం బాగుపడుతుందని చెప్పి ఏ రకంగానైతే గత 5 సంవత్సరాల్లో అభివృద్ధికి మేము దర్పణం చేసినామో లేదా అభివృద్ధికి శ్రీకారం చుట్టినామో, ఎక్కడైతే టీఆర్ఎస్ పార్టీ గత 5 సంవత్సరాల్లో పంచాయతీలను నిర్లక్ష్యం చేసిందో, జిల్లా పరిషత్తుల్ని నిర్లక్ష్యం చేసిందో, ఎక్కడైతే ఒక రూపాయి నిధుల్ని టీఆర్ఎస్ పార్టీ పంపలేకపోయిందో అక్కడికి మేము నేరుగా నిధుల్ని పంపించి పల్లెలు బాగుండాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలనేది భారతీయ జనతా పార్టీ ఆశయం, లక్ష్యం. కాబట్టి ఈ రాష్ట్రం లోపల తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్నటువంటి ఒంటెత్తు పోకడలు ఖండించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి ఒకే ఒక పార్టీగా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని గ్రామీణ ప్రాంతాల లోపల ఆదరించాలని, ఆశీర్వదించాలని ఈరోజు సమావేశంలో మేము ఏకగ్రీవంగా తీర్మానించి అన్ని స్థానాలకి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అన్నిటికీ కూడా ఈరోజు అప్లికేషన్స్ ఇన్వైట్ చేశాం. నామినేషన్ల గడువు ముగిసే లోపలనే చురుకైనటువంటి, మెరుగైనటువంటి అభ్యర్థుల్ని ఎన్నిక చేసి అన్ని స్థానాలకి భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థుల్ని రంగంలోకి తెచ్చింది.